హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం గ్రామ మరియు వార్డు అయితే ఒక లేటెస్ట్ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు రావడం జరిగిందండి మనకు ఇదివరకు అయితే ఈ రేషన్ బియ్యం అనేది ప్యాకెట్లతో అందించి ఇంటికి సరఫరా చేసేవారు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఆటోల ద్వారా ఈ యొక్క రేషన్ బీమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేవారు అయితే ఇప్పుడు రీసెంట్గా మనకు వచ్చిన వార్తల ప్రకారం చూసినట్లయితే ఈ పూర్తి పద్ధతులన్నీ మారిపోతున్నాయి వాలంటీర్లకు రైస్ ట్రాక్టర్లు అనేవి వచ్చాయి అయితే దీనికి డ్రైవర్ ఎవరు ఉంటారు వాళ్ళ జీతం ఎవరు ఇస్తారు వాళ్ళని ఎవరు నియమిస్తారు ఈ వీడియోలు అయితే పూర్తి వివరాలు మీకు అద్మే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పారు చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టయితే వాలంటీర్లు అయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అండి వాలంటేకి వచ్చిన అప్డేట్స్ మాత్రమే మన ఛానల్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈరోజు సాక్షి అమరావతి పేపర్లో చూసినట్లయితే రైస్ ఆన్ వీల్స్ అంటూ ఒక హెడ్లైతో ఒక మ్యాటర్ అయితే వచ్చింది అయితే ప్రతి నిర్ణయం విప్లవాత్మకం ప్రతి అడుగు పారదర్శకం పథకాలకు అర్హతే కొలమానం ఇది వైఎస్ఆర్సిపి సర్కారు పాలన అయితే ఈ పందాలో మరో బృహత్తర కార్యక్రమానికి అయితే శ్రీకారం చూడుతోంది ఇప్పటివరకు రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అందిస్తున్న బియ్యాన్ని ఒక ఇంటికే వీళ్ళకి అందివ్వనుంది అయితే కూడా లబ్ధిదారిని గుమ్మం ఎదుటే వేయనుంది దీనికోసం ప్రత్యేకంగా ఒక యంత్రాన్ని తయారు చేయించి దానిని ట్రాక్టర్ అనుసంధించింది ప్రయోగాత్మకంగా గుడివాడలో దీన్ని పరీక్షించింది వచ్చే సెప్టెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీటిని ఉపయోగించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఈ వాహనం నమూనా అసలు చిత్రాలు అయితే పైన చూడవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా మనకు సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే ఈ అయితే రాబోతున్నాయి అయితే మనకు నమోనా అనేది ఈ విధంగా ఉండేది సో ఈ విధంగా డిజైన్ చేశారు నమోనా అనేది సో ఒరిజినల్ గా చూసినట్లయితే ఈ విధంగా మనకు వాహనం అయితే ఉంటుంది సో ఇది ఓన్లీ నమోనా మాత్రమే ఇది నమోనా ఊహా చిత్రం అనమాట ఇది గుడివాళ్ళు అయితే ఈ విధంగా ఆల్రెడీ ఈ యొక్క పంపిణీ అనేది సారీ ఈ యొక్క బల్ అనేవి తయారయ్యడం జరుగుతున్నాయి సో ఇది చూసినట్లయితే దీనికి ఒక ట్రాక్టర్ డ్రైవర్ ఉంటారు అయితే గవర్నమెంట్ వారే వీళ్ళు నియమిస్తుంది సో వీళ్ళు కూడా గవర్నమెంట్ అనేది ఎంతో రోజు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ మరియు వాళ్ళ ఆయిల్ ఆయిల్ ఛార్జీలు అన్ని గవర్నమెంట్ భరిస్తుంది సో వాళ్ళ వాలంటీర్ చేయాల్సిన పని ఏమీ లేదు ఇందులో అయితే మీరు ఏంటంటే వాలంటీర్లు అయితే ఈ ట్రక్ లో కూర్చొని బియ్యం అయితే మనకు అక్కడ యంత్రం ఉంటుంది అందులో వేసేసి కాట తూగేసి మన వినోద వాళ్ళకి వాలంటీర్ మధ్య ఇవ్వడమే వాలంటీర్ చేయాల్సిన పని సో వాలంటీర్ కూడా ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు లేడీస్ అయితే ఎలా చేస్తారు అలాగైతే మాకు డ్రైవర్ లేరు కదా ఇవన్నీ భయపడాల్సిన అవసరం అయితే లేదు గవర్నమెంట్ వారే ఒక ట్రాక్టర్ని ఒక ఒక రోజుకైతే అద్దెకి తీసుకుని వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ పే చేసి వాలంటీర్కి ఏం సమయం లేకుండా చూస్తుంది సో ఇది ఫ్రెండ్స్ గుడివాళ్ళు అయితే ఆల్రెడీ వర్క్లు అయితే అవుతున్నాయి ఈ అనేవి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అన్ని కూడా తయారవుతున్నాయి సో సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రతి ఒక్క జిల్లాలో ఈ వెహికల్స్ అయితే ఉంటాయి అయితే మీరు గుర్తుంచుకోలేదు ఒకటి ఒకటిచ్చే విధంగా మనకైతే తెలుస్తుంది దాదాపుగా పదమూడు వేలుగా ఇక వెహికల్ అయితే ఉన్నాయి సో ఇది గుడివారి నుంచి ముందుగా స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు పెట్టిపోతున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు తప్పకుండా లైక్ చేసి మన వాలంటీర్లకి వెంటనే షేర్ చేయండి మీ యొక్క షేర్లే మనకు యొక్క వాలంటీర్లు ఇన్ఫర్మేషన్కి ఉపయోగపడతాయి తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చాలా మంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేసిన సపోర్ట్ సపోర్ట్గా ఉంటుంది సో జై హింద్